గవర్నర్ బిల్లులకు ఆమోదం తెలపడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రెడ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసును విచారించిన సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సహజంగా గవర్నర్లకు నోటీసులు ఇవ్వలేమని పేర్కొంది. గవర్నర్ సెక్రటరీకి నోటీసు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. దీంతో కేంద్రానికి సుప్రీంకోర్టు ఇస్తామంది, నోటీసులు వద్దని సాలిసిటర్ జనరల్ కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తామన్నారు. తదుపరి విచారణను మార్చి 27కు వాయిదా వేసింది కోర్టు.